బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డే 10 ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పారు. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల గురించి మహేశ్వర్ రెడ్డి చెప్పాలన్నారు కోమటిరెడ్డి. బండి సంజయ్ని ఎందుకు దించారో చెప్పాలన్నారు కోమటిరెడ్డి. హరీష్ రావు గారు, ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరూ సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీద 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పించి ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇప్పటి నుంచి కూడా చూసినట్టయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి అయితే పూర్తిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ, అందులోనూ దట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతో కాలంగా ఉండదు, ప్రభుత్వం మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఉన్నారంటూ కూడా, అందులో దట్ ఏక్నాథ్ షిండేలు అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదంటే బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా కొన్ని కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపటి క్రితమే నల్గొండలో రియాక్ట్ కావడం జరిగింది. దానికి ఘాటుగా స్పందిస్తూ కూడా భరోసా ఇలాంటి కామెంట్ చేస్తే సైన్ చేయలేదంటూ కూడా తీవ్రంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సీటు విషయంలో సంబంధించి చాలా క్లారిటీ గా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీలో లేరు, ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే, శివసేన నుంచి ఎమ్మెల్యేలను కూడా లాగి అదేవిధంగా ఎన్సీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలను లాగి అంత మొత్తం అక్కడ ఏక్నాథ్ షిండేలను తయారు చేసిందే బీజేపీ, కాబట్టి అలాంటి బీజేపీ మాటలు పట్టించుకునే అవసరం లేదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, అవసరమని కూడా నెక్స్ట్ మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటారు, 10 ఏళ్ల పాటు సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటారంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల గురించి మరోసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడితే సహించడం లేదంటూ కూడా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేసే పరిస్థితి. బీజేపీలో ఉన్న ఫస్ట్ వాళ్ళ ఇంటి పార్టీని సర్దిద్దుకోవాలంటూ కూడా చురుకులు పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి 2 గ్రూపులు నడుస్తున్నాయి. కిషన్ రెడ్డిని పార్టీ చీఫ్ నుంచి ఎందుకు తొలగించారనేది ఇప్పటికి కూడా చాలా మంది బీజేపీలకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో స్పష్టత ఇవ్వాలి. ఆ ఇద్దరు కూడా ఇప్పటికీ ఒక వేదిక కూడా పంచుకోలేకపోతున్నారు, ముందు ఒకళ్ళు ఇంటి పార్టీని చక్కదిద్దుకోవాలంటూ కూడా చురుకులు పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్న నేపథ్యంలో ఏక్నాథ్ షిండే పాత్ర, అదేవిధంగా ప్రభుత్వ అంశానికి సంబంధించి పదే పదే బీజేపీ నుంచి వచ్చిన విమర్శలకైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక విధంగా తాను ఏక్నాథ్ షిండే అంశాన్ని కూడా మరోసారి ప్రస్తావించాల్సిన అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు కూడా కొనసాగుతారని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతాప్.